ఆయన మాటల్లో మీనింగ్ తెలుసుకోవటం అంతా ఈజీ కాదు సభాష్ నోటితోనే ఇక చాలు నడువనే రకం బాస్ హమర సాధే అంటూ పొంగిపోయేలోపే ఫిలిం కాలిపోతుంది సీన్ మారిపోతుంది ఇంతకీదంతా ఎందుకు చెప్తున్నాను అనే కదా మీ డౌట్ అది జస్ట్ వాచ్ దిస్ స్టోర్ తెలంగాణ ఎలక్షన్స్ హీట్ రేంజ్ దాటిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి మూడోసారి అధికారం కోసం కేసీఆర్ పావులు కదుపుతున్నారు ఇందులో భాగంగానే ఇంట బయట అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ విషయంలో మెయిన్ పాయింట్ ఏంటంటే ముందేళ్ళు చక్కదిద్దుకోవాలి ఇదే ఇప్పుడు గులాబీ నేతల హార్ట్ బీట్ డబుల్ చేస్తోంది రానున్న ఎన్నికల్లో టికెట్లు ఎవరికి అన్నదే ఇప్పుడు అంతు చిక్కని విషయంగా మారింది ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మంది మీద సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారట ఆయన సొంత సర్వే రిపోర్టులు ఆధారంగా కేసీఆర్ సీరియస్ డెసిషన్ తీసుకుంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలో దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది మీద తాను అసహనంగా ఉన్నట్లు తాజాగా జరిగిన పార్టీ జనరల్ బాడీ మీటింగ్లో గులాబీబాస్ తెగేసి చెప్పారు ఆరు నెలల క్రితం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఖాయమన్న డైలాగ్తో సంబరపడిన ఇప్పుడు వణికిపోతున్నారట కేసీఆర్ తాజా నిర్ణయం ఎవరి సీటుకు ఎత్తొస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లు గెలిచింది వీరిలో నలుగురు గులాబీ పార్టీలోకి జంప్ కొట్టారు అలాగే టీడీపీ నుంచి గెలిచినా వారిలో ఇద్దరు కారెక్కేశారు ఇప్పుడు వీరిలో కొంతమంది పరిస్థితి గందరగోళంగా ఉన్నట్టు తెలుస్తోంది పొత్తులో భాగంగా సిపిఐ సిపిఎం పార్టీలు కేసీఆర్ ను చెరో మూడు సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది అలా కుదరకపోతే కనీసం చెరో రెండు సీట్లైనా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ నుంచి కారెక్కిన ఓ నేతను ఎంపీగా పంపాలని కేసీఆర్ భావిస్తున్నారట దానికి ఆ ఎమ్మెల్యే ఓకే అంటే టికెట్ కన్ఫర్మ్ కాదంటే సర్దుకోవాల్సిందే అన్న ప్రచారం జిల్లాలో జరుగుతోంది అంతేకాదు డబ్బులు దండుకున్న వారికి కూడా టికెట్లు ఇవ్వనని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు ఆ మాట కూడా జిల్లాలో ఓ నేతను టెన్షన్ పెడుతోందట ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో ఐదుగురి పరిస్థితి ఇబ్బందిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది టిక్కెట్ల విషయంలో కేసీఆర్ వీరిపై చాలా కోపంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అంతేకాదు గులాబీ పార్టీకి చెందిన ఓ ఎంపీతో అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేకి అస్సలు పడడం లేదు ఈ విషయం జిల్లా మొత్తం తెలుసు తాజాగా ఆ ఎంపీ అసెంబ్లీ సీటుకే పరిమితం అవ్వడానికి మొగ్గు చూపుతున్నారట ఈ నిర్ణయం తమ సీటుకు ఎర్త్ పెడుతుందన్న భయం కొందరిలో ఉన్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది అంతేకాదు దళిత బంధు పథకం నిధుల్లో వాటాలు తిన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎమ్మెల్యే కూడా టికెట్ విషయంలో టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ డైలాగులు మింగుడు పడ్డం లేదట ముఖ్యంగా నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయోమయంలో ఉన్నారట అయితే ఆ నలుగురు ఎవరన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది భూదంద ఇసుక మాఫియాలతో దోస్తి కట్టిన వారు కూడా కేసీఆర్ హాట్లిస్ట్లో ఉన్నట్టు తెలుస్తోంది ఇక సంక్షేమ పథకాల మంజూరు కోసం వచ్చే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరో తెలుసు అంటూ కేసీఆర్ బాంబు పేల్చారు కేసీఆర్ వద్ద ఎమ్మెల్యేల నివేదిక ఉందని సమాచారం ఇదే విషయాన్ని సీఎం జనరల్ బాడీ మీటింగ్లో స్పష్టం చేసినట్లు పార్టీ లీడర్లు చెబుతున్నారు ప్రగతి భవన్లో ఉండే సన్నిహిత వర్గాల ద్వారా ఆ జాబితాలో తాము ఉన్నామా లేదా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారట కొందరు ఎమ్మెల్యేలు తమ పట్ల నెగటివ్ రిపోర్ట్ ఉంటే మార్చుకుంటామని వేడుకుంటున్నారట అలా వేడుకునే వారిలో కొందరు మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ లో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు టికెట్లు డౌట్ అంటూ అప్పట్లో బాంబు పేల్చారు ఇప్పుడు కేసీఆర్ హెచ్చరికలతో ఆ లిస్టులో తమ పేర్లున్నాయా అన్న చర్చ సాగుతోంది దీని గురించి నేతలంతా ఒకరితో ఒకరు చర్చించారు సమాచారం జనంలోకి వెళ్లామా జంతికలు తిన్నామా అంటూ ఇన్నాళ్లు పాస్ చేసిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి అంతేకాదు ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షిణాలు చేసి దొరతో మాంచి దోస్తీ ఉన్నట్లు బాగా ప్రచారం చేసుకున్న వారికి కూడా ఇప్పుడు టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది మరో విషయం ఏంటంటే తమకు టికెట్ రాదని ప్రచారం ఎక్కువైతే సొంత పార్టీలోని వైరి వర్గం టికెట్ కోసం పావులు కదుపుతుందన్న భయం కూడా వారిలో పెరుగుతోందట మొత్తానికి కేసీఆర్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ ఎఫెక్ట్ ఓ రేంజ్లో ఉన్నట్లు గులాబీ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు